ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు నేను మీ రాకేష్ మాస్టర్ని మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనలతో మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను కానీ ఈరోజు బాధాకరమైన విషయం వినడానికి కూడా ఇబ్బందిగా ఉండే విషయం అలాంటిది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే బెటర్ అనే నా ఉద్దేశం ఎందుకు బెటర్ అంటే ఎవరైనా సరే అనారోగ్యంగా ఉండి చావు బ్రతుకులతో ఉన్నప్పుడు వాళ్ళని మనం గౌరవించి మీ ఆరోగ్యం కోలుకోవాలి మీరు బాగుండాలి మళ్ళా పది కాలాల పాటు సినిమాలు చేయాలి పది మందికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పాలి కానీ కనపడన జీవి పవన్ కళ్యాణ్ని భయపెట్టి పడుకోబెట్టింది జోబుల్ నింపింది వకీల్ సాబ్ అనే సినిమా హిట్ అయ్యింది ఆ డబ్బులు జోబుల్ నింపింది మిగతా ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఏదో శాపనార్థాలు పెట్టారు పీకే ఫ్యాన్స్ ఏం పీకుతున్నారు అని రెచ్చగొట్టడం ట్విట్టర్లో కామెంట్లు పెట్టడం సో ఆడే జఫాగాడు గజిబిజి గజాలగాడు వాడు మతి భ్రమించి మతి దొబ్బి వాడికి మెదడు మోకాల్లో కాదు అరికాల్లో కూడా లేదు ఎక్కడో వదిలేసాడు ఆడు ఫ్యాన్సే కాదు ఎవరైనా మానవతా దృప్రదంతో ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరికి హెల్త్ బాలైనప్పుడు వాళ్ళ ఆరోగ్యం కోలుకోవాలని చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ కించపరిచినట్టు మాట్లాడడం ఇది సినిమా స్టంటు పొలిటికల్ స్టంటు ఒక ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉంది మీరు ఏదైనా చెప్పగలుగుతారా మీకు గిఫ్ట్ ఇస్తానంటాడు ఏందా జప్పగా ఇచ్చే గిఫ్టు నువ్వు ఎంతమందికి ఏమి ఇచ్చావు ఆ డబ్బులు నువ్వు ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చానన్నావు ఆ అమ్మాయి ఏమి ఇవ్వలేదు కూడా నింది నువ్వు ఇచ్చింది ఏదో కవర్లో పెట్టి ఇచ్చానన్నావు నువ్వు ఈ స్టంట్లు న్యూజు నువ్వు చంద్రబాబు నాయుడు మీద వాడుకున్నావు ఎన్టీ రామారావు మీద వాడుకున్నావు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద వాడుకుంటున్నావు పట్టాల రవి మీద వాడుకున్నావు ఇప్పుడు కేసీఆర్ మీద వాడుకుంటున్నావు నీ జఫా పనులు నీ జఫా ఆలోచనలు ఎలా ఉంది నువ్వు అంటే నాకు అభిమానం రక్త చరిత్ర చూశాను నేను సర్కార్ చూశాను రంగేలీ చూశాను శివా చూశాను నీకేమన్నా దుబ్బిందా అరే నువ్వు ఫ్యాన్స్ని నీ యొక్క ఆఫీసుకు పిలిపించి రాళ్ళు వేపించుకోవడం దాన్ని ఒక పబ్లిసిటీ చేసుకోవడం అరే నేను కూడా ఇప్పుడు సినిమా యాక్టర్లను నేను కూడా తిడతా ఉంటా ఏం తిడుతానంటే ఇది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు చిత్రపురకాలని పరిస్థితి నువ్వు ఏదైనా చిత్రపురకాలని కార్మికుల కోసం ఏదైనా పోరాడేవరా ఏ అనాథ ఆశ్రమం కన్నా వెళ్ళేవరా జప్పా నా కొడక నువ్వు పవన్ కళ్యాణ్ని నువ్వు ఈ మాటను నేను నేను అనడంలో తప్పు లేదు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో కూడా గొడవపడ్డా ఎందుకు పడ్డాను రెండు కోట్లు ప్రభుత్వానికి ఇచ్చే బదులు ప్రజలకే పంచితే ఇంకా బాగుంటుందన్నాను అది ఫ్యాన్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది మళ్ళీ మేము కలిసిపోయాం నాకు పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టం ఎందుకు ఇష్టం నాకు రజనీకాంత్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఈ మధ్య లారెన్స్ కూడా ఇష్టం ఎందుకంటే డబ్బులు ఇచ్చాడు నువ్వేమిచ్చావు ఆ కరోనా టైంలో నువ్వు బ్లూ ఫిల్మ్ను తీసుకునేవాడు కరోనా టైంలో నీ రూమ్లో కూర్చొని తనడం కెమెరా పెట్టు ఇది పెట్టుకొని అరే నీ మీద జఫాలు ఎన్ని ఎన్ని చేయాలి ఇంకా నిన్ను అడిగేవారు లేరనేసి నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రజల మీద బిజినెస్ చేస్తున్నవారా నువ్వు ప్రతి సినిమా ఎవుడు దొరికిదాడు వాడి మీద నువ్వు బయోపిక్ చేయడం డబ్బులు సంపాదించుకోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా నువ్వు మళ్ళా చేసావు నీకు బుర్ర దొబ్బింది ఏదైనా మంచి ఐడియాలు వేసుకొని ఇంగ్లీష్ పిక్చర్స్ మళ్ళీ బాగా చూడు ఏది బ్లూ ఫిల్మ్ కాదురా జఫా మంచి మంచి సినిమాలు ఉంటాయి పీకే సినిమా ఎంత బాగుందిరా అమీర్ చేశాడు అట్లాంటివి ఏదా నువ్వు దేవుణ్ణి నమ్ము కదా నేను కూడా దేవుణ్ణి నమ్మును కానీ నా స్నేహితులు దేవుణ్ణి నమ్మితే వాళ్ళతో పాటు గుడికి వెళ్ళాం మొన్న గుంటూరు వెళ్ళాను విజయవాడ వస్తే తపస్ రమేష్ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం కూడా అక్కడ చండీ యాగం చేశారు నేను కూడా వెళ్ళి అక్కడ మా స్నేహితులతో వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళాను పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగా కుదుట పడాలని నేను మనస్ఫూర్తిగా దేవుడు అంటూ ఉంటే కాపాడండి అంటాను ఏదైనా ఉంటే చేయి మంచి చెప్పు అంతేగాని నువ్వు ఒకరి మీద ఒకరు పవన్ కళ్యాణ్ అమ్మ ఆ ఇంటి అంత బాధపడతా శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ని తిట్టించావు అరే నీకు సిగ్గు శరణం లేదరా నీ కూతురుని తిట్టితే ఎలా ఫీల్ అవరా మీ అమ్మ నిన్ను దిట్టితే ఎంత ఫీల్ అవుతుంది తెలుసుకొని ఏదున్నా నువ్వు ఇచ్చేది ఏంది గిఫ్ట్లు అవి ఏమి లేవు నెక్స్ట్ ఏం సినిమా తీయాలనుకుంటున్నావు కరోనా మీద దిరా నీకే కరోనా వచ్చింది ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటామని ఒక సినిమా ది కరోనా బరోనా నా బొంగులో ఆర్జీవి టైటిల్ కరోనా బరోనా నా బొంగులో ఆర్జీవి బాగుందిరా టైటిల్ అది పెట్టుకొని మెయింటైన్ చేసి ఓకేనా ఉంటానన్నా జీవి ఒరే మూగజీవి ఒరే పశువు పశువు కన్నా నోరు లేదు అది మాట్లాడలేదు నీకు అంత దానికన్నా దారుణమైన కొత్తగాడి నువ్వు ఓకే ఇదండి ఇలాంటివి ఏది ఉన్నా కానీ మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను వస్తూనే ఉంటాను ప్రతి ఫ్యాన్స్ చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ పోగొట్టడానికి మీ మీద రావట్లేదు పవన్ కళ్యాణ్ అంటే నాకు వ్యక్తిగత ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అన్న నా అన్న కొడుకు నా బిడ్డ లాంటి వాడు నాకు బాలకృష్ణ అన్న ఇష్టమే కాకపోతే వాళ్ళ నాన్న పేరు ఏడ ఒప్పుతున్నాడు అనే బాధతో ఆ బుల్బుల్ బుల్బుల్ అంటావు ఎందుకు నాయన నీకు ఆ బుల్బుల్లు వద్దు మీ నాన్న పేరుని నిలబెట్టు అలాగనే ఎన్టీ రామారావు గారిని దూరం చేసి ఆయన ఇల్లును కూడా పాడుపడిపోయింది చేసేసారు చంద్రబాబు నాయుడు గారు పాపం మొన్న చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేస్తే బాధపడ్డారు అది చాలా తప్పు అది ఏదైనా ఉందనుకో రాజకీయంగా మీరు మీ మంచితనాన్ని చూపించి ప్రజల ముందు ఓటు వేయించుకోవాలి కానీ రాళ్ళు వేయించడం రాళ్ళు వేసి చంద్రబాబు నాయుడిని అవమానించకూడదు కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మీద చెప్పు లేపించాడు చూడు అది నా గుండెల్లో ఉంది నాకు కోపం ఉంది ఆ కోపం బాబు మీద ఉంది జూనియర్ ఎన్టీఆర్ మీద ఏం లేదు ఎందుకు లేదంటే ఆ అబ్బాయికి ఏం తెలియదు అప్పుడు చిన్న చిన్నపిల్లడు నేనేదన్నా ఉంటే మంచి చెప్తా చిరంజీవి అయినా నాకు ఇష్టమే సినిమాలో ఇష్టం అందువల్ల పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్ హార్ట్ డేరింగ్ డాషింగ్ ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు అది నాకు నచ్చింది నా మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది కనుక రజనీకాంత్ కూడా అలాంటి వాడే ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు చాలామందికి అన్నం పెట్టాడు పెళ్ళిళ్ళు చేశాడు సో ఆ అడుగు జాడల్లో నేను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలకి ముప్పై వేలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాను సో అలాంటివి నాకు ఇష్టం కనుక మీరు నేను ఏ సినిమానో కించపరచడం కాదు చిరంజీవి తెలుగు వాళ్ళకి టెక్నీషియన్స్కి ఏదైనా చేస్తే బాగుండేదేమో ఆ కరోనా టైంలో పవన్ కళ్యాణ్ ప్రజలకి అసలు ఫ్యాన్స్కి మాస్క్ వేయించి ఏది ఉన్నా కానీ ఇంటింటికి ఇంతంత చేస్తే ఆయన ఎవరు ఆయన నార్త్ సైడ్ అవుతుంది సో ఆ ప్లేస్ అసలు పవన్ కళ్యాణ్ చేయాలి ఇవన్నీ సోను సుద్దు పవన్ కళ్యాణ్ చేసేవాడు మరి ఆయనకి ఎందుకు ఐడియా రాలేదు రెండు కోట్లు ఇచ్చేసాడు ప్రభుత్వం ఇస్తే ఏమైంది బూడిదిలో పోసిన పన్నీర్ అవుతుంది ఏ ప్రభుత్వం అయినా సరే నేను నేను అనేది ఏంటంటే లంచం లేదే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ చూడు ఇప్పుడు కరోనా టైంలో ఇవన్నీ చెప్పాల్సిన చాలా ఉన్నాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే అతను కోలుకోవాలి ఆయన పది కాలాల పాటు సినిమా చేసుకుంటూ ప్రజలకి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇట్లు మీ రాకేష్ మాస్టర్ జై కళామతల్లి జై జై కళామతల్లి తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్